విజయవాడలో ప్రత్యేక హోదా కోసం విపక్షాలన్నీ బంద్ను పాటిస్తూ ఉన్నాయి. ఆ ప్రభావం ఏ విధంగా ఉందో అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు హరీష్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, అక్కడ బంద్ ప్రభావం ఏ విధంగా కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ మమత. ప్రత్యేక హోదా వ్యవహారం ఏపీ కేంద్రంగా ఉద్యమాలు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వైసీపీతో పాటుగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతమైతే రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్టాండ్ వద్ద బస్సులు నట్టుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిపిఐకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేశారు. సార్ చెప్పండి, ప్రత్యేక హోదాకు సంబంధించి బంద్ తలపెట్టారు. అయితే ఇప్పటికే అరెస్టులు కూడా జరిగినాయి. ప్రభుత్వ ఉద్యమాన్ని అణచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ విధంగా స్పందిస్తారు? రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తారు కానీ ఉన్న ప్రజల్లో ఉన్న దీని ఆలోచన చెప్పంటూ నొక్కి వేస్తారని చెప్పని మేము చంద్రబాబుని అడుగుతున్నాం. చంద్రబాబు ధర్నాలు చేసినప్పుడు మాత్రం పర్మిషన్లు అప్పుడే అలాగే ఎలాగెలాగ ఇచ్చారు పర్మిషన్లు ఇంత ముందు వచ్చినది. ఇది ప్రజల సమస్య మీద పోరాడేటప్పుడు ఎవరైనా సరే మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని పోలీసులు బలగాలతోటి బలవంతంగా ఇలాగ ఆపించేసి బంద్ ఎక్కడ సరిగ్గా జరగనివ్వకుండా లేదంటే ఢిల్లీ తీసుకెళ్లి నువ్వు కథలు చెప్పుకోవడానికి కేవలం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు రోడ్డెక్కి కేవలం ఇవి హడావుడి చేస్తున్నారు తప్ప ప్రజల్లో అంటూ ఏమి లేదని చెప్పని మాయమాటలు చెప్పుకోవడం చంద్రబాబు ఉపయోగపడుతుంది తప్ప ఇవాళ వాణిజ్య సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ లేదంటే ప్రతి ఒక్కళ్ళు సంబంధించిన ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్కి స్వచ్ఛందంగా మద్దతు తెలియజేశారు. కానీ చంద్రబాబు మాత్రం కేవలం కుట్రపూరితంగానే కక్ష సాధింపు చర్య కానీ ఒక రాజకీయ రంగు పూసి దీన్ని మాయ చేసి ఢిల్లీలో మాయ మాటలు చెప్పుకుని ఆ నోటు ఓటు స్కామ్ నుంచి బయటపడటానికి చేస్తున్నాడు తప్ప స్పెషల్ స్టేటస్ సాధిద్దా అని చెప్పని ఎక్కడ చిత్తశుద్ధి లేని లేదు చంద్రబాబు. ఇప్పటికే ఇదే ప్రస్తుతానికి సంబంధించి వైసీపీ అదే వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. చెప్పండి, ప్రత్యేక హోదాకు సంబంధించి ఆందోళన ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా మనకి ఈ ప్రత్యేక హోదా మీద ఈ తెర మీదకి వచ్చినప్పుడల్లా మా ఎంపీలు ధర్నా చేస్తున్నారు, లేకపోతే వారు చేస్తున్నారు, నాకు ఎంపీలు ధర్నా చేస్తున్నారు, మేము మాట్లాడుతామని చెప్తారు. అదేదో అఖిల పక్షం తరఫున అందరిని తీసుకెళ్లి మోడీ గారి మీద ఒత్తిడి చేద్దామంటే ఆయనకి నా మూసి ఏంటి? ఎందుకని చెప్పంటే మేము మాట్లాడుతున్నాం, మీరు అవసరం లేదంటున్నాడు. మరి ఆయన మాట్లాడితే 2.5 సంవత్సరాలు అయిపో వస్తుంది. ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మీద ఏమీ పురోగతి లేదు. ప్రత్యేక హోదా సంజీవుని కాదంటాడు, కానీ నేను చాలా బాధపడ్డానని చెప్తాడు. నేను మోడీ గారు బాధ్యత తీసుకోవాలంటాడు. ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ పార్టీ చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన తప్పితే ప్రత్యేక హోదా సాధిద్దాం అనేటువంటి ఆలోచన కూడా లేదు. దాన్ని పూర్తిగా చేస్తామని ప్రస్తుతమైతే ప్రస్తుతం చూస్తున్నాం ఆందోళన ఉధృతం అవుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అరెస్టు జరుగుతున్నటువంటి పరిస్థితి, బస్టాండ్ వద్ద బస్సులను ఆపేసి ఆందోళన చేస్తున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ తలపెట్టినటువంటి ఆందోళనలు విజయవాడలో అరెస్టులకు దారితీసింది. వైసీపీకి సంబంధించినటువంటి నగరాధ్యక్షుడు వంగవీటి రాధాతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే బస్సులు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడం మీద మాత్రం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాసంఘాలన్నీ కూడా ఆందోళనకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వామపక్షాలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా ప్రస్తుతమైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి సంస్థలు అదేవిధంగా ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతమైతే విజయవాడ పన్నీటి నెహ్రూ బస్ స్టేషన్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల అరెస్ట్ కొనసాగుతుంది. మరోవైపు ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి దుకాణాలు అదేవిధంగా వ్యాపార సంస్థల్ని మూసివేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మమత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.